ఇప్పుడు మన ప్రభువులో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామము బట్టి చేరి వచ్చిన మీకందరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా దీనిపరుస్తున్నాను. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభును దూవని సంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క పునరుద్ధరణ ఆధ్వర్యంలో ఇటు రీతిగా దేవుని స్తుతించడానికి ఆయన మాటలు వినడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మనమెంతగానో ప్రభు నామ బట్టి ఆనందించాల్సినటువంటి వారు అయినా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యముగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 133వ కీర్తన, దావీదు రాసిన 133వ కీర్తన మొదటి మూడు ఉన్న మూడు చక్రాలను చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుతారు, ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కాలుచున్న అతని అంగీగా అంచుమంటూ దిగుజారిన పరిమళ తైలం వలెను ఉండెను సియోను కొండల మీదకి దిగువచ్చు ఎర్మోను మంచు వలె ఉండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్షరం ఉండునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. బహున్నతమైన తండ్రి మీకు వందనాలు స్తోత్ర అయ్యా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నావయ్యా. కొద్ది సమయాన్ని వాక్యములు ధ్యానం చేస్తుండగా మీ పక్షముగా నిలబడి దోసరి సిరుగు చొట్టును మనకు తెరిచి నాకు మాకు అందరికి కావలసిన వాక్యము చేద్దాం. మమ్మల్ని పరపరిచి నీ రాకకు ఆయత్తపరచమని అతి త్వరలో పెండు కుమారుడిగా రానయ్య ఉన్నా యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదమును నిత్య జీవము ఉంటుంది. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదమును నిత్య జీవము ఉంటుంది. అందరికీ చెప్తాం, ఐక్యత ఉన్న చోట, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదమును నిత్య జీవము ఉంటుంది. ఈ మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిత్య జీవము పొందాలి అన్నా, ఆశీర్వాదము పొందాలి అన్నా, మనకు కావలసింది ఏంటంటే ఐక్యత. ఐక్యత ఎవరి మధ్యలో ఉంటుందంటే, ఒకే మాటతో ఉన్నవారు, ఒకే భావముతో ఉన్నవారు, ఒకే ప్రేమతో ఉన్నవారు మధ్యలో ఐక్యత ఉంటుంది. ఒకరు ఒక మనసు, మరొకరు ఇంకొక మనసుతో ఉంటే, ఒకరు దేవుని మనసు, ఒకరు దైవ మనసుతో ఉంటే వారిలో సమాధానం ఉండదు, ఐక్యత కూడా. కనుక మనమందరం కూడా ఏ మనసుతో ఉండాలి అంటే, యేసు క్రీస్తుకు కలిగిన మనసుతో మనం ఉంటే మన కుటుంబాల్లో ఐక్యత ఉంటుంది, మన యొక్క జీవితంలో నిత్య జీవము కూడా ఉంటుంది. అయితే ఎవరు కూర్చిక రాశాడు అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరం అనేసి. సహోదరులు అంటే ఎవరు అంటే, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే దేవుని యొక్క సంఘములో తోటి సహోదరులు కావచ్చు, ఎవరైనా సరే వారందరూ కూడా సహోదరులే. వారి యొక్క జీవితంలో ఐక్యత ఉంటే ఆ ఐక్యత మన యొక్క జీవితంలో మేలును కలిగించేదిగా ఉంటుంది, ఆశీర్వాదము ఇచ్చేదిగా ఉంటుంది. ఈ ఐక్యత ఎవరి ద్వారా వస్తుంది అనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక, అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. కాబట్టి సమాధానమైనటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరితో ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘ శాంతములు సాత్వికమైన మనస్సుతో మీరు నడుచుకునవలనని అపొస్తలైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు.
ఉన్నారు ఐక్యత కలిగి నివసించాలని అనుకుంటున్నారు కానీ ఐక్యత ఉండలేకపోతున్నారు సమాధానంగా ఉండాలని అనుకుంటున్నారు సమాధానంగా ఉండలేకపోతున్నారు ఎందుకో తెలుసా వారు ఆస్తిపాస్తులను కాపాడుకుంటున్నారు పరువు ప్రతిష్టతను కాపాడుకుంటున్నారు కుటుంబ గౌరవాన్ని వెళ్ళక జీవితాన్ని కాపాడుకుంటున్నారు కానీ వారు దేన్ని కాపాడుకోవట్లేదు అంటే దేని మీద శ్రద్ధ నిలబట్టలేదంటే ఐక్యత విషయంలో శ్రద్ధ లేని వారిగా ఐక్యతను కాపాడుకునే విషయంలో వారికి శ్రద్ధ లేనటువంటి వారిగా వారు నివసిస్తూ ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజునే కాదు ఆ రోజునే కాదు మాట్లాడుతూనే ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా మీరు సమాధానాన్ని పొందమ చేత ఆత్మ కలిగిన ఆత్మ కలిగించు ఐక్యమును మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా మనం ఎందుకు పిలవబడ్డాం దేవునికి కుమారుడిగా ఉండడానికి దేవునికి కుమార్తెలుగా ఉండడానికి ఆయన యాజకుడిగా ఉండడానికి ఆయనకు పరిచరిక పరిచారకుడిగా ఉండడానికి ఆయన మనం పిలుచుకున్నారు ఆ పిలుపుకి తగినటువంటి జీవితమును మన యొక్క జీవితంలో ఉండాలి అంటే మన జీవితంలో ఉండవలసింది ఐక్యత ఈ ఐక్యతను మనం ఏం చేయాలి తెలుసు అంటే ఐక్యత విషయంలో శ్రద్ధ నిలపాలి శ్రద్ధ నిలిపేటువంటి వారిగా ఉండాలి శ్రద్ధ నిలిపిన మనము ఐక్యతను కాపాడుకునేటువంటి వారిగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా అంతేకాని శ్రద్ధ లేని వారిగా ఉంటే ఐక్యతను మనము కాపాడుకోలేం శ్రద్ధ లేని వారిగా ఉంటే మన యొక్క జీవితంలో ఎంత మాత్రము కూడా దీర్ఘశాంతము మనకు ఉండదు శ్రద్ధలైనటువంటి వారిగా శ్రద్ధలైనటువంటి వారిగా ఐక్యమును కాపాడుకోలేనటువంటి వారిగా ఇది లేకపోతే ఐక్యమును కాపాడుకోలేము ఐక్యమును కాపాడుకోవడానికి మనం ఏం చేయలేం ఏం చేయలేం శ్రద్ధ లేనటువంటి జీవితమును జీవించి కాపాడుకోలేము ఐక్యమును కాపాడుకుంటే ఉపయోగం ఏంటి ఐక్యమత్యముగా ఉంటే ఉపయోగం ఏంటి అని ఆలోచన చేస్తే ఐక్యము కాపాడుకోవడం ద్వారా మొట్టమొదటిగా ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది ఈ ఐక్యమును కాపాడుకున్న కుటుంబము ఏ కుటుంబం దీవించబడిందండి ఐక్యం లేని కుటుంబాలు ఎవరికి వాళ్ళే ఎవరు గొడవనా ఎందుకు నా కుటుంబం బాగోవాలి నా కుటుంబం నేను కాపాడుకోవాలని కుటుంబాలు బాగున్నాయి కానీ ఐక్యము లేని కుటుంబాలు ఏ కుటుంబాలు బాగున్నాయండి అంటే కనుక అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అంటూ ఉంటాం మొట్టమొదటిగా అబ్రహాం పేరు తలుచుకుంటాం ఈ అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు యొక్క పిలుపును అందుకున్నాడు ఆయన కుమారుడిగా ఉండడానికి ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేయడానికి అందుకున్నటువంటి అబ్రహాము దేవుడి యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు దేవుడి యొక్క వాక్యం చెప్పిన నడిపించబడుతూ ఉన్నాడు నడిపించబడుతున్న అబ్రహాము తన ఐక్యమును ఎలా కాపాడుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాయబడి ఉంది ఆదికాండము 13:6 నుండి కొన్ని మాటలు చదువుకుందాం ఆదికాండము 13:6 నుండి వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము వారికి చాలకపోయేది ఎందుకనగా వారు ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను అప్పుడు అబ్రహాము యొక్క పరివారము లోతు యొక్క పరివారము ఏం చేస్తున్నారంట కలహములు ఆడుకుంటున్నారు దేవుని బిడ్డలారా అబ్రహాము లోతు ఐక్యత కలిసి నివసిస్తూ ఉన్నారు అబ్రహాము పని దేవుడు అప్పగించిన పని చేస్తూ ఉన్నాడు అబ్రహాముకి ఒక సహోదరుడిగా ఎవరొచ్చారంటే లోతు వచ్చారు నీవు నడిచిన మార్గంలో నేను నడుస్తాను నీవు జీవించిన జీవితంలో నేను కూడా జీవిస్తానని దేవుని యొక్క మార్గంలోకి వచ్చిన వాడు ఎవరంటే లోతు ఎప్పుడైతే వారు ఐక్యత కలిగి నివసిస్తూ ఉన్నారో వారి యొక్క ఆస్తి దేవుడు విస్తారణగా చేశాడు ఎంత విస్తారం అంటే 318 పనివారిని పెట్టుకునేటువంటి ఆస్తిని దేవుడు ఇచ్చాడు
Waktu penuh net kau lente, orang asyik tuh dengan penuh net kau lente. Padamannya penuh orang pun ada, tapi yang tak asyik tuh padamannya penuh net kau lente. Mood bandar padina bandar mandi, penuh orang pun ada, tapi Abraham yang kasih, yang terstar orang tuh alam cerdasi. Antar istana cerdasi ni kerana karena mu, Abraham kalisi jilid cerdasi kita pada orang bapa. Jakarta pun jadi sekolah itu mana cium tu mana tu cium cerana ni, istimewa itu mana dua orang Abraham bukan. Abraham yang kap pani, Abraham yang kap peniwaran, Lot yang kap peniwaran, yang jadi mana ni kalaham orang itu mana perlu, Abraham yang mana ni, Lot yang kap ni, nanti mana kat ni asli istimewa cinti, nanti mana kat ni kia asli cinti, nanti mana kat tu berada di cerana itu mana. Adi bati na peribar tu ni peribar jaga bahagian menti. Ayo, ni mana negirin cawatan kepo? Ni puna aku sambatam beredu. Anak nani? Kani hari aku tu, zaman itu terasa, lalu tu ni kunci. Wona sabar beroda. Ni peribaru, na peribaru. Wan bati mana ku? Biarkan aku awal ni kibil lelu. Mana ini cuma korja cawatan kibil lelu. Samadar tera, ni mana lo beri kita? Aina pun ini mana sahodar pram matra powerdan kita bilang itu. Ani, ni kira ni kamera korpo. Orang asal itu pura, ni rata naja ni kamera keru. Ini asmilo, tu kira korpo tu dia kita asmilo. Ni kira ni dia ni cuma. Yang mana pun dah asmilo cinti. Apa lah hamu? Aik kita ni berti. Asal peristiwa cinti. Kani. Ini nanti baru cerita, matra nama leh dikani. Ya makar terus ni, kiri kau terpul. Apa tu do tu? Itu orang itu sedo. Sudah mak gombal patkama apa pada patce kau ni? Sudah mak gombal patkama tak tengah kau pada lighting itu. Aira madu, Sikandra madu, yang lagi ini kalsun dah ekor ni patna lagi tu. Ii patna tu si. Ya mana terasa, begir patut tu susah tu, begir tu susah tu perlu. Anda akan lain tu gana perhati, akan patut tu gana perhati. Kani, itu korban mana biar korban terasa itu. Ii, suatu muka mana perhati tu. Adi pahlu tu, dia tu pramih itu, dia semua ni ada gana perhati. Adi korban apa perlu? Adi ni, ini patut mana tu disesat punya, ini panik ni ada korban biar korban naik tu tu, anak leh. Adi nasta mana ni sebe? Dewa ni ke sahabat kami yang manusia, Dewa ni ke dekat syaitan tu, Abraham pun tak nak. Bodoh sahaja ni, tu korang pun dah tengok kispo. Ani, aikat tu tu kapar tu. Aikat tu tu kapar tu apa nanti? Mak pun tu masih nak tulis dekat syaitan. Sahabat kami yang manusia, tak kipu manusia. Ini lagu mana? Mak pun kalau sih masih cerita ni manis tu macam, kalau sih. Dewa ni kan beribu pun tu kau nak kisah tu perlu. Apa hamu? Lautu ni cibiri pun ini terbata. Santosa macam tu, samada tu kau cibiri pun ini terbata. Apa hamu diwicu sama leda? Lautu ketekku kau diwicu. Lautu ketekku diwicu sama dalo. Dewa ni mana? Adimanti siu tu ni apa macam ni? Aikyo mono kapal kau lalu tu ada. Ebo macam ni? Aikyo mana kamar tu boleh tu mandi, itu orang kumar luna. Tapi boleh orang kumar tu, mana guru cik, mana mandor kita dengar sun. Ini tapi boleh orang kumar tu, tanah thunder tu, tanah tu sahodar tu, tu, apa tu orang kalis ni masih cerai kes tu mana tu? Thunder, ini asli tu sangat kamar mana kicik. Kicik ni kan, dia kamar tu jadi sun, dia kan tu dia ikut tanah. Yang ramai ni kata ni, aikyo mana kamar ni? Kalisi ni masih cinta ni ke, biru ni dani. Yang ni sahaja sa, aikyo mana kasar mana tu? Nenek wakkan ni jenis ni, nak guna asli ni bantu wakkan ni wakkan. Aku pun hilang tu, dunia faham ni sah. Kalisi macam ni dia tu sah ke, bandul putu macam tu. Adik pun bandul putu pun terima ni bandul urku ni. Mak aku tu terima ni kerja nak ni cik gentes ni bandul pun. Aikyo tu orang nasiru ada memu tu, aikyo tu orang ni sempurna memu tu, aikyo tu orang mele tu, gahit ciri mana kau cuci, mana tanah tanah tu orang tanah sahodar tu kerisik orang ni kiri, istirahat memu tu, itu katte,
ఐక్యమను ముందు కాపాడుకోలేకపోయాడు దాని యొక్క ప్రతిఫలము అతని యొక్క జీవితంలో ఏది కూడా పొందుకోలేదు. అయితే ఈ ఐక్యమును దేవుడు దేనితో పోల్చాడంటే రెండు విషయాలతో పోల్చాడు. అహరోను తల మీద పూయబడిన తైలం, అహరోను తల మీద పూయబడిన తైలము ఈ తలంతా కూడా తడుస్తూ గడ్డమంతా కూడా తడుస్తూ ఈ అంగీలన్నీ కూడా తడిచిపోయేటువంటి తైలముతో పోల్చాడు. ఆ అభిషేక తైలంతో పోల్చాడు, అహరోను మీద పూయబడిన తైలంతో పోల్చాడు తప్ప యేసుక్రీస్తు ప్రభువారి మీద పూయబడిన తైలంతో పోల్చలేదు. దావీదు మీద అభిషేకించబడిన తైలంతో పోల్చలేదు. సౌలు మీద అభిషేకించబడిన తైలంతో పోల్చలేదు. ఎందుకంటే సౌలు మీద అభిషేకించింది ఒక రకమైన తైలం, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఒక విధవరాలు వచ్చి ఆమె జటామాంసి అక్కడ తీసుకుని వచ్చి పూసింది ఒక రకమైన తైలం. కానీ ఆ తైలముతో పోల్చకుండా అహరోను తల మీద పోయబడిన తైలముతో పోల్చడానికి గల కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో నేత్యంతగా చూద్దాం. నిర్గమకాండం 30:23 నుండి కింద చదువుకుందాం. అహరోను తల మీద పోయబడిన తైలము ఎటువంటి తైలమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చెప్పున అచ్చమైన గోపరసము గోపరసమును సుగంధ లవంగ పట్టి సగము అనగా నిమ్మగడ్డి నూనె లవంగి పంట 500 చులుకులను ఒలివల నూనె సంభారమును ఇలాగ చూస్తే ఇక్కడ ఎన్ని రకాల తైలములు ఎన్ని రకాల సుగంధ ద్రవ్యములు అంటే 5 రకముల తైలములు. అహరోను తన మీద పూయబడిన తైలం ఎన్ని రకాలు తెలుసు అంటే ఒక రకం తైలం కాదు. లవంగ పట్టే నిమ్మగడ్డ నూనె గోపరసము మరొక ఈ రెండు తైలం ఒలివ నూనె ఇవన్నీ కలిపి ఏం చేయమని తెలుసు అంటే సమ్మేళనం చేసి అది అహరోను అభిషేకించడానికి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి అహరోను యొక్క కుమారుని అభిషేకించడానికి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ మందిరం యొక్క ప్రతిష్ఠిత వస్తువులను అభిషేకించడానికి ఆ తైలమును ఉపయోగించుకోవాలి. అది పరిశుద్ధపరచబడుతూ ఉంటాయి. ఈ తైలము దేనినైతే అభిషేకిస్తారో అవి పరిశుద్ధపరచబడుతూ ఉంటాయి అని మోషే ఎక్కువ తెలియపరచాడు దేవుని బిడ్డ. ఎందుకు ఒక రకం తైలం తెలియపరచలేదు? అహరోను తల మీద పూయబడిన తైలములు 5 రకముల యొక్క తైలము ఎందుకు ఉపయోగించాడు అంటే కనుక ఐక్యతను చూపించడానికి, ఐక్యతను చూపించడానికి 5 రకముల యొక్క తైలములను అహరోను తల మీద పూయబడినప్పుడు అహరోను దేవునికి ప్రతిష్ఠితుడవుతాడు. దేవుడు మందిరంలో ఉండేటువంటి వస్తువులను అభిషేకించినప్పుడు అవి దేవునికి ప్రతిష్ఠితములవుతాయి. అవి దేవుడికి తప్ప మనుషులకు కాదు. అది యాజకుడి కావచ్చు, వస్తువులే కావచ్చు, మరి ఏ వస్తువైనా సరే అవి దేవుడు అవుతాయి. దేవుని మందిరంలో ఈ పోడి ఉంది. ఈ పోడి ఒకరి చేత ఎన్నుకోబడింది, ఒకరు తయారు చేయించి తీసుకుని వచ్చిన పోడియమే. దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత యాజకుడు దీని మీద అభిషేకించి తైలము పూసినప్పుడు ఇది ఎవరిదైంది? ఇది ఎవరిదైంది? ఇది దేవుడిది మాత్రమే. నేను కొన్నాను కదా, నేను మా ఇంటి దగ్గర ప్రార్థన కూడా అక్కడ ఎక్కుంటాను. నేను కొన్నాను కదా, నా ఇష్టం వచ్చిన పాస్టర్ గారికి ఇచ్చుకుంటాను. అది కుర్చీలే కావచ్చు, లేకపోతే అయ్యొక్క గిన్నెలు వంటి గిన్నెలే కావచ్చు, ఏదైనా సరే ఎవరిదది? మరి దేవుని మాట్లాడుకోవడం మీకు ఇంట్లో అది ఎవరిది? యాజకుడిని అహరోను మీద తల మీద పూయమన్నాడు. ఎందుకో తెలుసా? యాజకుని మీద ఈ తైలము పూసినప్పుడు ఈ యాజకుడు ఎవరో దేవుడు పనివారు.
manusia panewara orang kecil, manusia ke panewara orang kecil, dewa panewara, dewa ni panewara, dewa ni yang ini cepat tuh nado, aja sakit mau daripada ini orang tiri baca, dewa ni ke siapa yang ini caya lo, anakku dewa ni cepatnya kita muka, iya tuh kudu dewa ni panas, itu kan tuh dewa ni ke pertisjut semua, ini aja itu orang kampung yang ke thailand yang ke kuntu, ini yang dekat. Sempurna maga Dewa ni ke pratishtata ku Sadrishya Vyakti Ini Abhishek Thayram Dwarah Sempurna maga Dewa ni ke Syama Jese Malika Mali Sempurna maga Dewa ni ke pratishtin Chukuna Vadu Syama Graha Chayari Sempurna maga Chayari Rindas Mahanam Dibbis Pohankrat Niyam Bodan Gal Kangam Inga Anadun Yese Siri Bodan Gal Haan Yang saya ini, sempurna ke Dewa ni ke pratisjut sekolah lain. Yang tu pun dengan yang utama. Ya pada ini, abisnya kamu pun tu guna beri yang tu guna. Ini abisnya kamu pun dari yang tu guna ni dah. Dewa ni ke pratisjut lagi fakiran. Yang apa ni sa? Korin dari kelas ni pun rendah patrika. Korin dari kelas ni rendah patrika. Mau tak dia dah? Yang ramai orang tak baca macam mana? Korin dari kelas ni nak rendah patrika. Waktu dia dah itu, ia ramai orang berucina. Biro pora. Kristu yang tu nyuci ibu nanti. Jangan kita baru cuci. Biro pora. Kristu yang tu nyuci ibu nanti. Mampul itu setiap hari cuci. Abisnya kita baru dewi. Ayat. Mana muka mutter besi? Mana budaya mana muka atma ni ke sanjukor mana itu dia atma tu? Unci. Cepat. Ia bisnya ke? Pati sahaja bisnya kita cakap cara. Atlet kan? Abisnya ke mana ni pati sahaja mana? Ye pula itu ni papa mana cuma dipikir cakap tahu. Raksa tu mana tu kuda tu? పరిశుద్ధాత్మని అభిషేకమును దేవునికి ఇస్తాడు ఆ అభిషేకాన్ని ఆ పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలి తెలుసు అంటే కాపాడుకుంటూ వెళ్ళాలి బాగోకుంటే మాట రాదండి అది బాగోకుంటూ వస్తుందా సౌలు ఇస్రాయేలు ప్రథమలోకి ఎవరంటే సౌలు ఈ సౌలు అతన్ని సమూయేలు ప్రవక్త వచ్చి నిన్ను రాజుగా నేను అభిషేకిస్తున్నానని చెప్పి అతను అభిషేకించాడు అభిషేకించిన తర్వాత కొంతకాలం అభిషేకాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాడు తర్వాత ఈ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న తర్వాత ఏ ఆత్మ వస్తుందో తెలుసా మళ్ళా దేవుని యొక్క ఆత్మ అతనికి రాలేదు దైవాత్మ వచ్చుకొచ్చాడు దైవాత్మ వచ్చుకొచ్చిన తర్వాత అతని జీవితం అంతా కూడా మనకు తెలుసు నాశనమైపోయింది ఇంకా రాజుగా ఉండలేకపోయాడు అలాగే దేవుని యొక్క విషయాలు అతను తెలుసుకోలేకపోయాడు ఆ ఆత్మను పోగొట్టుకున్న దాన్ని బట్టి అతను ఏమైపోయాడు తెలుసు అంటే తన జీవితాన్ని నాశనము తెచ్చుకునేటువంటి వాడిగా కనపడుతున్నాడు ఏమిటి విన్నా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ ఆత్మ నువ్వు పోగొట్టుకున్నప్పుడు అలా పాస్టర్గా నిన్న చేయాలి ఆత్మ నీ మీదకి రాదు సేవకులు ఒకదానికి తీసుకొని చుట్టుకోదాన్ని కనపడడం ద్వారా ఈ రోజున ప్రసంగాలు మారిపోతాయి వాక్య విశ్వాసానికి అర్థం అవ్వట్లేదు ఏ అభిషేకము ఎలా అభిషేకించాలి ఎన్ని సార్లు అభిషేకించాలి అనేది ఈ రోజు ముందు సేవకుడికి తెలియదు సేవకుడే ప్రతి నెల ప్రతి సంవత్సరం నెత్తి మీద అభిషేకించడండి అంటే వాక్యను పోగొట్టుకుంటున్న మీద మళ్ళీ నీకు ఏం చేసుకుంటున్నావు అభిషేకం చేసుకో మళ్ళీ నీకు అభిషేకించినంత మాత్రం నీకు అభిషేకము రాదు వస్తుందా వస్తుందా సౌలుకి ఇచ్చిందా రాలేదండి రాలేదండి దేవుని బిడ్డ ప్రియమైనటువంటి వాళ్ళ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవుడు మనం అభిషేకించినందుకు తెలుసా అందుకే అక్కడ రాశాడు ఆయన అభిషేకించినప్పుడే ఏం చేస్తాడంట ఆయనలో నిన్ను స్థిరంగా నిలిచినట్లుగా ఆయనలో నువ్వు బలపడినట్లుగా ఆయనకు కుమారుడిగా ఆయనకు కుమార్తెగా ఉన్నట్లు ఒక ముద్రని అక్కడ మొట్టమొదటి ఏ ముద్రది నువ్వు క్రైస్తవురాలు నువ్వు క్రైస్తవుడు అనేటువంటి ముద్ర వేసి ఆయన సత్యకొలవైనటువంటి ఆత్మను
నీరు వచ్చుతుంది ఉచ్చినప్పుడు ఈ ఆత్మను వేచారు తెలుసంటే నువ్వు కాపాడుకుంటూ ఉండాలి నువ్వు కాపాడుకోకపోతే ఆ ఆత్మ నీలోంచి వెళ్ళిపోతుంది ఆత్మ నీలోంచి వెళ్ళిపోతే దురాత్మ నీలో ప్రవేశిస్తుంది ఆ దురాత్మ నీ జీవితమును నాశనమునకు తీసుకురాకుండా దేవుని బిడ్డ అందుకే మనం ఏం చేయాలి తెలుసంటే ఆ ఆత్మను మనము కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి ఐక్యత వల్ల ఐక్యత కలిగించే ఆత్మ వల్ల మొట్టమొదటిగా మనం ఏముండవు తెలుసంటే దేవునికి కుమారుడిగా కుమార్తెలుగా ప్రతిష్ఠించబడిన వాళ్ళము అంటే నువ్వు ఎవరి వాళ్ళు తెలుసు అంటే నువ్వు ఎవరి వాళ్ళు అంటే నువ్వు ఎవరు అంటే నేను క్రీస్తుని కలిగిన వాళ్ళను అని చెప్పా చెప్పగలుగుతున్నా నీ రోజున ఒక అన్యులు నువ్వెవరో అని అడిగితే నేను క్రైస్తవురాలను నేను క్రైస్తవుడను అని చెప్పగలుగుతున్నారా ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠించుకున్న ఆత్మను పొందుకున్న ఆత్మను ఏం చేసావు తెలుసు అంటే కాపాడుకోలేకపోతున్నావు కాపాడుకోలేకపోతున్నావు నీ శరీరాన్ని కాపాడుకుంటాం మాట శరీరాన్ని కాపాడుకుంటాం నీరసం రాకుండా మద్యం కూడా తినేస్తాం అవునా లేదు మద్యం కూడా ఏం చేస్తా అంటే సమయానికి తినకపోతే నా ఒళ్ళు సహకరించదండి సమయానికి ట్యాబ్లెట్ వేసుకోకపోతే నా శరీరం సహకరించదండి శరీర విషయంలో నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటున్నా కానీ నీ ఆత్మ విషయంలో సమయానికి వాక్యహారం పెట్టాలనే విషయం మీకు తెలుసా ఆ వాక్యహారం లేకపోతే నీ ఆత్మ బలహీనమైపోతుంది బలహీనమైన ఆత్మ ఉండి కోలదే సచ్చిపోతుంది ఆత్మ నీలో లేకుండా లేకుండా పోతుంది దురాత్మ నీలోకి వస్తుందని సంగతి నువ్వు జ్ఞాపకం వచ్చుకుంటున్నావా ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయండి ఎప్పుడైతే రక్షణ పొందిన తర్వాత దేవుని సేవకులు నీ తల మీద చెయ్యి వేసి అభిషేకిస్తారో ఆయన నీకు కుమారుడిగా కుమార్తెలుగా నిన్ను ప్రతిష్ఠిస్తారో నీవు దేవుని బిడ్డవే మనుషుల బిడ్డవు కాదు దయ్యాల బిడ్డవు కాదు ఎవరి బిడ్డవో తెలుసా నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే ప్రతిష్ఠించబడిన బిడ్డలందరూ దేవునికి కుమారుడిగా ఉంటున్నారా లోకస్తునికి కుమారుడిగా ఉంటున్నారా లోకస్తులు చెప్పినట్టు నడుచుకుంటారు లోకస్తులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తున్నారు దెయ్యాలు చెప్పినట్టుగా ఈ వారం ప్రార్థనకి ఎలా ఏదో ఒక ఎక్కువ మారే అందనుకో ఏదో ఒక ఎక్కువ మారేస్తా కాకూడదు ప్రార్థన ఎందుకు మానేశ్వరం అంటే కొంతమంది కారణాలు ఎందుకుంటారు ఎందుకు మానేశ్వరం అలాగేదారు ఎందుకంటే నీలో ఉన్న దైవటువంటి ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది అందుకే నువ్వు దయ్యాలకు కుమార్తెలుగా దయ్యాలకు కుమారుడిగా మనుషులకి కుమార్తెలుగా మనుషులకి కుమారుడిగా నువ్వు జీవిస్తే నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు కాదు నువ్వు ఐక్యత కోరుకునే వాడు కాదు దేవుని యొక్క మేలును కూడా నువ్వు పొందుకోలేవు అందుకే ఈ రోజు నా ప్రభు మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఐక్యతను కాపాడుకోవాలి ఐక్యతను కాపాడుకోవాలంటే దేవునికి ప్రతిష్ఠించుకునేటువంటి మార్గం ఉండాలి ఒక యాజకుడైనా దేవునికి కుమారుడు ఒక యాజకుడైనా దేవునికి కుమారుడు దేవునికి పరివాడు విశ్వాసుడు కాదా యాజకుడు దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు దేవుడు అప్పగించిన పని ఎలా ఎందుకు చేయమని అలా చేస్తూ ఉన్నాడు మరి విశ్వాసం ఎందుకు చేయట్లేదు అంటే నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవట్లేదు సంపూర్ణముగా సమర్పించుకోవట్లేదండి సమర్పణ చేయము ప్రభువునికి అనే పాట పాడుపడుతూ ఉంటారు ఏమని తెలుసా సజీవయాగముగా మా శరీరము సమర్పించి ఏంటంట ఏమంటారు అందరికీ చెప్పండి ఒకసారి సజీవయాగముగా మా శరీరము సమర్పించి జీవనదిని నా హృదయము నదిని నీ హృదయంలో ప్రవహింపచేయడానికి ఏం చేస్తామంట
Sajiva yagama ga nena devuniki samarpana chesukunnanu. Devuniki nuvvu kandiki kanapadu. Kanapadutha nee shariram? Kanapadutha? Pratirojo prativaramu devuniki sannidhilo nee shariram kanapadutha? దేవునికి ప్రతిష్ఠించుకున్న నీవు దేవునికి కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి ప్రతిష్ఠించుకున్న నీవు నీ శరీరము యాగముగా దేవునికి సమర్పించుకున్నావా? పైకు పాటలు పాడుతావు. పాటలు నీ హృదయములో నీ జీవితంలో నెరవేర్చినట్టుగా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి దేవుని బిడ్డారా. అది ప్రతిష్ఠించుకోవడం అంటే ఆయన బిడ్డలుగా మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన ఆత్మ కలిగించు ఐక్యమును మనం కాపాడుకుంటాం. కలిసి ఉండడానికి ఇష్టపడతాం, సమాధానంగా ఉండడానికి ఇష్టపడతాం, సంతోషంగా ఉండడానికి ఇష్టపడతాం. ఎలాగో తెలుసా? ఓర్పు కలిగిన వారిగా, ఓర్పు కలిగిన వారిగా, దీర్ఘ శాంతము కలిగిన వారిగా, సాత్వికమైన మనసు కలిగిన వారిగా, మనము ఒకరిని ఒకరు సహించేటువంటి వారిగా ఉంటాం. ఇతరులైన వారు నీకు నష్టము కలిగించిన, ఇతరులైన వారు నీకు బాధ కలిగించిన ఏం చేస్తావో తెలుసా? నీ ఐక్యమును నువ్వు కాపాడుకుంటూనే ఉంటావు. ఐక్యమును కాపాడుకుంటూనే ఉంటావు దేవుని బిడ్డ. అందుకే దేవుడు ఈ ఐక్యమును దేనితో కొంచెం తెలుసా? అహరోను తన మీద పూయబడిన పరిమళ తైలము గడ్డము మీదుగా కాల్చు తన శరీరం అంతా కూడా తడుస్తూ ఉన్నటువంటి అహరోను తైలముతో ఈ తైలాభిషేకము. ఈ తైలము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అంటే నీ అభిషేకము నీ నెత్తి మీద ఒకటే ఉంటే సరిపోదు. ఎక్కడ ఉండాలి? నీ శరీరము నీ అంతరంగము అన్నిటి మీద అభిషేకించబడాలి. కొంతమంది శరీరం మీద ఉంటుంది, ఆత్మ మీద అభిషేకం ఉండదు. ఆత్మ మీద అభిషేకం ఉండదు. అందుకే వారు దేవుని మాటలు వింటారు, దేవునికి అభిషేకం పొందుకుంటారు, పైకి మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తారు, తప్ప అంతరంగము దెయ్యానికి అప్పగించుకుంటారు. దెయ్యానికి అప్పగించుకుని నడుచుకుంటారు. అందుకే వారి యొక్క జీవితంలో ఐక్యత అనేది వారు కోరుకోలేదు దేవుని బిడ్డ. అయితే ఐదు రకముల తైలము ఐక్యపరిచిన ఈ తైలము అది దేవుని చిత్తమును నెరవేర్చుకుంది, దేవుని సంతోషపరుస్తుంది. అంతేకాదు దేవుని పని కొరకు ఒక వ్యక్తిని పరలోకం దేవుని యొక్క పని కొరకు వాడుకునేటువంటి కృపణిస్తే చెందే తెలుసు అంటే అలాగే సంఘ సహోదరులు ఐక్యత కలిగి నివసించినప్పుడు, ఐక్యత కలిగిన మనసు కలిగి జీవించినప్పుడు ఇంకొక సహోదరుని దేవునికి కుమారుడిగా ప్రతిష్ఠించగలుగుతారు. సంఘములో ఐక్యత లేనప్పుడు, సంఘ సహోదరుల ఐక్యత లేనప్పుడు ఇంకో వ్యక్తిని దేవునికి ప్రతిష్ఠితుడిగా చేయగలరా? ఆ సంఘంలో పెట్టిన సరిగ్గా ఒకరు బాగా చేస్తున్నది. ఆ సహోదరుని ఈ సహోదరు తిరుతుంది, ఈ సహోదరుని ఆ సహోదరు తిరుతుంది అని చెప్పి ఇంకో సహోదరి దేవుళ్ళకి వస్తుందా? రాకపోవడానికి గల కారణం ఏమి తెలుసు అంటే సంఘ సహోదరుల్లో ఐక్యత లేకపోవడమే. ఐక్యత లేకపోవడమే దేవుని పెట్టారు. నీవు ఐక్యత కలిగి ఉంటే దేవునికి ఆత్మ చెందినప్పుడు నువ్వు ఐక్యత కలిగి ఉంటావు, సహనము కలిగి ఉంటావు, దీర్ఘ శాంతము కలిగి ఉంటావు, ఐక్యతను కాపాడుకుంటూ ఉంటావు. నీవు దేవునికి ప్రతిష్ఠితులుగా ఉన్న నీవు ఇంకొకరిని కూడా దేవునికి ప్రతిష్ఠితులుగా చేయడానికి నీవు ఉపయోగపడతావు అనడానికి సాదృశ్యముగా ఐదు రకముల యొక్క తైలాన్ని ఏం చేశాడు? సమ్మేళనము చేశాడు. నిమ్మగడ్డి ఆ సుగంధ ద్రవ్యములతో నేను కావను అందా, దాని వాసన వేరు నా వాసన వేరు అని అంతా అంటారే అంతా. మనం ఏమంటాం? నా బుద్ధి వేరు, ఆయన బుద్ధి వేరు, మేము అసలు కలవండి. సంఘములు అందరూ యేసుక్రీస్తు రక్తము చెంది కలగబడిన వారే కదా, ఒకే ఆత్మ చెంది నింపబడిన వారే కదా. మరి ఎందుకు ఐక్యత విషయంలోకి వచ్చినప్పుడు ఇదిగో ఆమెకి నాకు పాదం, ఆమె నా మాటలు నా మాటలు కలవు అంటే నువ్వు దేవుని మాటలు మాట్లాడవా? దేవుని బిడ్డలారా, సహించండి.
ఎంతలైన వారిని బాధపరిచినా, ఎంతలైన వారిని కష్టము కలిగించినా, ఎంతలైన వారికి అవమానం కలిగించినా సహించే మనసును కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? నీలో ఉన్న ఆత్మ ఐక్యమును పరిచయపడి ఆత్మ కలిగి ఉంటుంది. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు దీర్ఘ శాంతము కలిగిన వారిగా ఒకరిని ఒకరు సహించుకోనని ఎందుకు ఎఫెసు సంఘానికి ఈ పౌలు నిలబడిచారు తెలుసా? సహించిన వారే ఐక్యత కలిగి ఉంటారు. అది భర్తతో కావచ్చు, తోటి సహోదరులతో కావచ్చు, భార్యతో కావచ్చు, సహించే మనసు ఉండాలి. కొంతమంది భార్య ముక్తినే నేను సహించలేను, ఎందుకు సహించను? నీ భర్త నిన్ను కొట్టాడా? నీ భర్త నిన్ను తిట్టాడా? నీ భర్త నిన్ను ఈదురుపోలు చేశాడా? ఎందుకు సహించలేవు? నీలో దయ్యపు మనసు సహించలేవు. లేకపోతే భార్య ఏదైతే నీ భార్య నిన్ను తిట్టిందా? నీ భార్య నిన్ను కొట్టిందా? నీ భార్య నిన్ను ఈదురుపోలు చేసిందా? నేను అవమానాలు పరిచేసిందా? ఎందుకు సహించలేవు? ఇవేమి లేకుండా నేను అసలు సహించలేనండి. నా భర్తతో అసలు సహించలేదు, నా భార్యతో నేను సహించలేదు, మా అన్నబాబులతో అసలు సహించలేనండి. ఎందుకు? అసలు కాదు, కావాలి కదా, కానుకున్నారు కదా, ఓర్పు కావాలి. దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వారు, పరలోక రాజ్యానికి ప్రతిష్ఠితులుగా ఉన్నటువంటి వారు, ఓర్పు సహనము కలిగినటువంటి వారుగా, అది లేకపోతే ఐక్యతను కోరుకోరు, కలిసి ఉండడానికి ఒప్పుకోరండి. ఈ రోజున చాలా మంది భార్య భర్తలు దేవునికి సన్నిధికి వెళ్ళిన వారే ఐక్యమును కోరుకోరు, నిలుపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. విశ్వాసులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఇడిపోయి నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఎంత ప్రేమ చూపించినా ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడదు. ఇది మొదటి మాట. అహరోను తన మీద పూయబడిన తైలము వలే రెండో మాట మనకు పెడదాం. రెండో మాట ఏం తెలుసంటే, సియోను పర్వతముల మీద, సియోను కొండల మీద దిగవచ్చు, హెర్మోనవచ్చు అనే ఉంటుంది. ఇది రెండో. ఈ ఐక్యతను దేవుడితో పోల్చాడు దేవుడు అంటే, సియోను పర్వతం మీద అంటే సియోను కొండల మీద దిగజారుతున్న హెర్మోను మంచు వలే అంటే, సియోను పర్వతములు అన్నాడా? పర్వతం అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? సియోను కొండల మీదకి అన్నాడు. కొండ మీద దిగుతాను అనలేదు, కొండ అనలేదు. దేని మీద అన్నాడు? కొండల మీదకి దిగుచున్న ఎర్మోను మంచు. మంచుకి ఎర్మోను అని పేరు ఉందంటారా? ఎర్మోను మంచు వేరు, మామూలు మంచు వేరు అంటారా? చెప్పండి. సియోను కొండల మీదకి ఎక్కడి నుంచి వస్తుంది మంచు అంటే? ఎర్మోను కొండ ఉంటుంది. ఈ పర్వతములు ఎన్నంటే ఐదు పర్వతములు. ఇందాక ఐదు రకముల సుగంధ ద్రవ్యాలు మీకు తెలియపరిచారు, సుగంధ నూనెను మీకు తెలియపరిచారు. ఇప్పుడు ఐదు రకముల కొండలు ఉన్నాయి, ఐదు రకముల కొండలు. ఈ కొండలన్నిటిలో హెర్మోను కొండ ఈ అన్నిటికంటే ఎత్తైనటువంటి కొండ. సియోను పర్వతములు నాలుగు ఉన్నాయి. సియోనులో పర్వతములు ఎన్ని? నాలుగు పర్వతములు. దేని చుట్టూ ఉంటాయి తెలుసు అంటే, హెర్మోను కొండ చుట్టూ ఉంటాయి. ఎర్మోను కొండ చుట్టూ సియోను పర్వతాలు ఉంటాయి. ఈ పర్వతముల మీదకి, ఈ ఎర్మోను కొండ మీద పడుతున్నటువంటి ఈ మంచు దిగజారి ఈ కొండలను కూడా. ఈ ఎర్మోను కొండ యొక్క ఎత్తు ఎంత తెలుసు అంటే, సముద్ర మట్టానికి 9,050 అడుగులు ఎత్తు ఉంటుంది. ఎంత ఉంటుంది ఇది? 9,050 అడుగులు ఎత్తు కలిగినటువంటి పర్వతం హెర్మోను కొండ. హెర్మోను కొండ మీదకి, హెర్మోను కొండ ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంది కనుక అక్కడ నుంచి దాని మీదకి ఆకాశం నుంచి మంచు కురుస్తూ ఉంటేనంట, ఈ మంచు ఈ సియోను పర్వతముల మీదకి దిగచారు. ముందు ఈ పర్వతం మీదకి వస్తుంది మంచు, ఈ మంచు వీటిని కూడా నింపుతూ ఉంది.
వీటిని కూడా దిగజారిన మంచు వాటిని కూడా నింపుతున్న దేవుని పెట్టారు. ఈ మంచు దేనికి సదృశ్యంగా ఉంది అంటే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము బైబిల్ ఉన్నాయి మీకు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం పైన పక్కన పెట్టిన విషయం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే చదువు ఒకసారి. నా ఉపదేశం వానవలి కురుస్తుంది, నా వాక్యము మంచువలేను లేత గడ్డి మీద పడుచున్న చినుకువలే ఉన్నదంట. ఏంటంట ఈ మంచు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మంచు ఎక్కడి నుంచి కురుస్తుంది? మంచు ఎక్కడి నుంచి మారుతుంది అన్నయ్య? మీకు మారుతుందా మంచు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? పైనుంచి, ఆకాశం నుంచి, కొండ నుంచి కాదు. ఎక్కడి నుంచి మారుతుంది? ఆకాశము నుండి. మంచు కురిచినట్లుగా దేవుని వాక్యము పాస్టర్ గారి మాట నుండి అది ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలుసా అంటే ఆకాశము నుండి, పరలోకము నుండి కురుస్తున్నటువంటి, పరలోకము నుండి దేవుని యొక్క వాక్యము ఒకరి మీద కొరవదండి. వాక్యము దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది కూర్చుంటున్నారో వాళ్ళందరి మీద ఈ వాక్యం అనేటువంటి మంచు కురుస్తూనే ఉంటుందండి. దేవుని పెట్టారు వాక్యం వాక్యాన్ని ఉద్దేశించగలరు. ఒక్కొక్కసారి వాక్యం మాట్లాడుతుంటే ఒక్కొక్క సహోదరి సహోదరుడు ఏం చేస్తారు తెలుసా? నీ గురించే అంత వెళ్ళాలనుకుంటున్నానక అంటే నీ మీద కాదా, నీ మీద కొనవట్లేదా, నీకు సంబంధించింది కాదా, నిన్ను కనపడానికి కాదా? ఆలోచన చేయండి. వాక్యము అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పరలోకము నుంచి. దేవుడు తన వాక్యమును మంచివని తన బిడ్డ మీద కురిపిస్తూ ఉన్నాడు. కురిపిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం అనే మంచు చేత, ఈ వాక్యం అనే నీతి చేత మనం అందరం కూడా ఏం చేయాలి? నింపబడేటువంటి వారిగా ఉండాలి. హెర్మోను కొండ మీద నుంచి కారుచున్న ఆ మంచు సియోను పర్వతమన్నిటిని కప్పినట్లుగా దేవుని యొక్క పర్వతమనిగా, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమనిగా ఆయన పరలోకం నుంచి కురిపిస్తున్నటువంటి వాక్యమైనటువంటి మంచు దేవుని వాళ్ళందరినీ కూడా కలుపుతూ ఉండగా ఆ వాక్యం చిన్న ముతక స్నానము చేయించబడాలి. ఆ వాక్యం చెంద ఉదక స్నానం చేయించబడాలి. మనలో ఉన్న పవి అపవిత్రత, మనలో ఉన్నటువంటి అయోగ్యత ఈ వాక్యం చెంద మనం ఏం చేయాలి? కడిగేసుకునే వారిగా ఉండాలి. కడిగేసుకునేటువంటి వారిగా ఉండాలి అంటే మొఖానికి సొబ్బులు దుక్కుని మొఖానికి పొంగు రాసేసుకుంటారండి కొంతమంది. ఇలా స్నానం చేయరు. చక్కరాన్ని చెమట పప్పు, ఒళ్ళంతా చెమట పప్పు, నువ్వు మళ్ళా పైకి ఆ చెమట కొప్పుకి అత్తరం పూసుకుంటావు. ఆ కొప్పు ఈ కొప్పు ఎక్కువైపోయి వాతులు కలిగించేప్పుడు కొప్పు వస్తూ ఉంటుంది నీళ్ళు వచ్చి. ఆ కొప్పు ఈ కొప్పు కలిగితే కొప్పు వస్తుంది. వాతులు కలిగించే కొప్పు వచ్చేటప్పుడు ఇలా తప్పగా చేయడానికి వీళ్ళు. ఈరోజు నా మందిరంకి వెళ్తారు కానీ వెళ్ళిన నీవు నీ శరీరమును నీ అంతరంగమును దేవుని యొక్క వాక్యము చేత శుద్ధీకరించుకోవాలి. దేవునికి అయోగ్యమైన మాటలు, అయోగ్యమైన ప్రవర్తన నీలో ఉంటే ఈ వాక్యము చేత నువ్వు కడుగుకోకపోతే ఐక్యతలో కలిగించే మేలు నువ్వు పొందుకో. అంటే ఈ వాక్యము మనుషులకి ఏం చేస్తుందంట? ప్రయోజనమై ఉంటుంది. స్నానం చూడంటే ఒక్కొక్కరు సుప్రతికి వెళ్ళి తెగ ఉద్దేశుకుంటారు, ఒళ్ళంతా ఉద్దేశుకుంటారు. అలాగే ఉన్నవాడు ఇంకా తెల్లగా రావాలి. తెల్లగున్నవాడు తెల్లగానే ఉన్నారు కదా, కంగా మీద బాంబులు వచ్చారు. నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా నీ అంతరంగము తెలుపు రావడానికి దేవుని యొక్క వాక్యము చేత
గంటకి కావొచ్చు రెండు గంటలకు కావొచ్చు మూడు గంటలకు కావొచ్చు ఆ వాక్యం చేత మొదట స్నానం చేయించబడితేనే మచ్చేయులు డాగేయులు మన ఏదైనా లేకుండా దేవుని ఎదుట నిలబడటకు పరిశుద్ధమైనటువంటి యోగ్యమైన సంఘముల నిలబడడానికి దేవుడే తన వాక్యం చేత మొదట స్నానం చేయిస్తాడని అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘముతో మాట్లాడేదా? మరి దేవుని యొక్క వాక్యం చేత నీకు మొదట స్నానం చేయించడానికి నువ్వు ఎందుకు ఒప్పుకోకపోతే నష్టం దేవునికి కాదు నీకే. దేవుని వాక్యం అనేటువంటి మంచి చేత కడగబడిన వాడు శుద్ధీకరించబడినటువంటి ఒక భక్తుని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండంలో పెడదాం. ఆది కాండం 27వ అధ్యాయం 27వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆది కాండం 27వ అధ్యాయం 27వ వచనం నుండి అతని దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకుని అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్లనేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేయి సువాసన వలె ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆకాశము మంచు భూసారమును విస్తారమైన ధాన్యము ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించును గాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీవు నీ బంధు జరుపుకుని ఏలికమై ఉండుము నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. చాలండి ఇక్కడ చదవబడిన వాక్యం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరు దీవిస్తున్నారంటే ఇస్సాకు తన కుమారులు అయినటువంటి ఇరువురు కుమారులు ఉన్నారు. ఒకడు యాసాము రెండవడు యాకోబు. యాసావేమో శరీర సంబంధమైన ఆద్య ఆహారం గురించి పరిగెట్టేవాడు. యాకోబు దీవుని కొరకు ప్రయాసపడేవాడు. యాకోబు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ దీవుని కొరకు ఏం మోసం చేశాడు మీకు అందరికీ తెలుసు. నేను అక్కడ చెప్తాను. నేను మేకచారం చేసుకుని వచ్చాడు ఎలా దీవించబడ్డాడు మీకు తెలుసు. అయితే యాకోబు వచ్చి యాకోబుని ఇస్సాకు దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు అంటే నీ సువాసన సేనసో యెహోవా ఆశీర్వదించిన సువాసన వల్ల కనబడుతుంది అని ఏమన్నాడు తెలుసా? ఆకాశము మంచు చేతను నింపబడ్డావు. ఆకాశము మంచు చేతను నింపబడ్డావు. నీ భూమి సారమిస్తుంది. విస్తారమైన జనం అవుతాయి. విస్తార జనములకు నువ్వు ఆహారం పెడతావు. వారందరూ వచ్చి నీకు సాగిలు పడతారు. వారందరికీ నీవే అధికారిపై ఏలికమై ఉంటావని చెప్పారు. ఎవరిని? యాకోబునా. మరి దీవెన యాకోబు పొందుకున్నాడా? యాకోబును బట్టి యోసేపు పొందుకున్నాడు. ఎవరు పొందుకున్నారు? ఎవరు పొందుకున్నారు? మరి యాకోబు ఎందుకు పొందుకోలేదు? యాకోబు ఐక్యమును కోరుకోడు. అన్నా నీవు నేను సమానమే. మనకు ఉన్న దాంట్లోనే మనం ఆశీర్వాదకరంగా ఉందాం. మనం దేవునికరంగా ఉందాం. ఎందుకు నువ్వు బాధపడదాం అని తనతో అన్నీ అడిగాడా? అందుకే ఆశీర్వాదం యాకోబుకి రాలేదు. ఈ ఆకాశము వచ్చు ఎవరితే ఎవరైతే కప్పుకుందో వారే పొందుకుంటుంది. ఎవరంటే యోసేపు. యోసేపు తన అన్నలతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. తన అన్నలతో కలిసి జీవించడానికి ఇష్టపడ్డాడు. కానీ తన అన్నలు మాత్రం యోసేపుతో జీవించడానికి ఇష్టపడలేదు. ఇతను కుట్టేసి నీళ్లు లేని కోతులు పడేసి మూతులు పడేసి అక్కడి నుంచి ఐగుప్తిని కప్పేశాడు. అనగనగానే అతను దూరం చేసుకున్నాడు తప్ప దగ్గర చేసుకోలేదు. కానీ యోసేపు మనసేపు తెలుసా? ఐక్యము తన అన్నలతో కలిసి ఉందామని, తన తల్లిదండ్రులతో కలిసి ఉందామని, అందరితో కలిసి ఐక్యంగా జీవించాలని మనసు ఎవరికో తెలుసా? యోసేపు కొంది. ఈ ఐక్యము కలిగించే మనసు ఉన్నవారు దేవుని యొక్క వాక్యం చెంద తన శరీరమును సరిదిద్దుకునేటువంటి వారు అవుతారు. దేవుని బిడ్డ తన శరీరమును ఆత్మను దేవుని వాక్యం చెంద పరిశుద్ధపరచుకుని దేవుని యొక్క ఆశీర్వాదములకు వారసులుగా ఉండగలుగుతారు. దేవుని యొక్క పేరును పొందుకోవడానికి వారు అర్హత కలిగినటువంటి వారిగా ఉంటారు. యోసేపు ఐక్యత కలిగించే మనసు కలిగినటువంటి వాడు
Anduke paralokam nunchi aa manchu vachi atanni atanni parishuddha parichindi. Anduke Potifar bhari vachi naa manasu nee meeda padindi neeto nenu paapam chestanu ani anna tana parishuddhatanu kolukoledu apavitra parichukoledu. అందుకే దేవునికి దీవులకు పాత్రుడిగా ఎంచబడ్డాడు దేవుని బిడ్డారా. ఈ రోజున దేవునికి ప్రతిష్ఠించబడిన నీవు, దేవుని యొక్క వాక్యము చేత కడగబడుతున్న నీవు, దేవుడు నీకు ఇచ్చిన పరిశుభ్రతను కాపాడుకుంటున్నావా? ఆలోచించండి. ఆయన కుమారుడిగా కుమార్తెగా నేను ఉన్నాను అని చెప్పుకోవడం కాదు, ఆయన వాక్యము చేత నీలో నా అపవిత్రతను, అపవిత్రమైన మాటలను, అపవిత్రమైన క్రియలను కడిగి వేసుకుని దేవునికి ఎదుట యోగ్యమైనటువంటి వాడి కనుక ఉండాలి. మరి అలా ఉండగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయని ప్రియమైనటువంటి వాడా నీవు? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చేత నువ్వు కడుక్కుంటావో, దేవుని యొక్క వాక్యం చేత నువ్వు నింపబడతావో, అప్పుడు యోసేపు ప్రభు నామను బట్టి ఆనందించినట్టుగా దేవుని యొక్క పరమతమలుగా ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. చదువుదామా పరిశుద్ధ గ్రంథం మనం చూడగలిగితే కనుక 89వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. 89వ కీర్తన 12వ వచనం ఇక్కడ ఉత్తర దక్షిణములను నీవే నియమించింది. తాబోరు హెర్మోను ఏమన్నా నీ దగ్గర ఎర్మోనులు అన్నాడా? ఎర్మోను అన్నాడు. ఎర్మోను అని అనలేదండి, హెర్మోనులు అన్నాడంటే ఐక్యతను విడిపోలేదు. ఎప్పుడు చూసాడు మనం ఎక్కడికి వెళ్ళినా దాగిని కీర్తనలో కావచ్చు, ఆది కాండము నుంచి ఎర్మోను పర్వతమును కూర్చి అనేక పర్యాయములు రాయబడి ఉంది. ఆ పర్వతములు ఎప్పుడైనా కదిలియా? పర్వతాలు కదిలితే అసలు పర్వతాలు కదులుతాయా? చెప్పండి. ఈ పర్వతం వెళ్ళిపో, పర్వతం కొంచెం ఆడికి వెళ్ళిపోతా? మరి దేవుని ప్రజలు అయిపోతే దేనితో పోల్చాడా? 125వ కీర్తన ఒకసారి చదవండి. 125వ కీర్తన యెహోవా యందు నమ్మక ఇచ్చిన వారు కదలక నిత్యము నిలుచు దేనితో పోల్చండి? దేవుని యందు నమ్మకం ఉంచిన వారిని, దేవుని యొక్క ప్రజలైన వారిని దేవుడు పోల్చాడు. సియోను పర్వతములు, ఆ 5 పర్వతములు కదలకుండా ఎలాగైతే స్థిరంగా ఉంటాయో, ఎలాగైతే ఐక్యత కలిగి ఉంటాయో, అటువంటి వాడితో పోలిస్తే ఈ పర్వతం దగ్గర ఇంకో పర్వతం దగ్గర కూర్చుంటారు. ప్రతి వారం అందరూ కలిసి కూర్చోటే కూర్చుంటారు. ఆ వారం ఇంట్లోకి దిగేసిన తర్వాత జగడాలు వేసుకున్న తర్వాత ఈ పర్వతం దగ్గర ఈ పర్వతం కూర్చుంటారు. కూర్చుంటారా? అంటే నీవు సియోను పర్వతం దేవుడి మీద చేయలేదా? దేవుని యందు నమ్మక ఇచ్చిన వారిని దేవుడు ఎవరితో పోల్చాడు? సియోను పర్వతంలో పోల్చాడు. అండి ఈ సియోను పర్వతంలో ఉన్న గుణమేంటి? పరలోకము నుండి పడుతుందని వీడి వాక్యము చేత, ఆ వాక్యము చేత ముందుగా స్నానం చేయించి క్రీస్తులో స్థిరంగా నిలిచి సోహద ఐక్యత కలిగి నిరసిస్తూ దేవుని యొక్క మేలును పొందుకుంటారని దేవుని యొక్క ఉద్దేశంతో ఆయన నిలబడితే ఇవ్వాలనే అనుకుంటాను. మనిద్దరం ఎప్పుడు జీవితంలో విడిచిపోవద్దు అని మళ్ళీ వారం వచ్చినప్పటికీ ఆ మొహమే ఈ మొహం చూడలేక ఈ మొహమే ఆ మొహం చూడదు. ఎందుకు అర్థం కాదు మాస్టర్ గారికి? దేవుని పెట్టదాన్ని ఆలోచించి అటువంటి ఐక్యత లేని వారు, కదిలేటువంటి వారుగా మనం జీవిస్తే మన జీవితం మేలు పొందుకోలేమండి. యేసయ్య నామమును బట్టి ఆనందించడం, అందుకే చదవబడిన వాక్య భాగంలో ఈ 89వ కీర్తన 12వ వచనం అంటున్నాడు, ఇదిగో సియోనులు హెర్మోనులు ఏంటి సియోనులు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహమందులు చేయించు ఉన్నవి. కదలని వారు యేసయ్య నామమును బట్టి ఆనందించగలరు. కదలని వారు యేసయ్య చేసిన కార్యములను బట్టి సంతోషము చేత దేవుని స్తుతించేటువంటి వారు.
kadilnya baru kudu cikai ke kai ke dana. Kadilnya punya orang dewa itu tanam di sini kan? Dewa itu punus terangnya nerbana. Dewa itu punus terangnya kanan paro. Kanan paro kuda dewa na pakai ini cewek itu nanti. Dewa na pakai ini cewek itu nanti. Prakarya sena, biru prakarya sena. Aina prakarya itu baru ini. Yang aku tahu deh. Nih kamu parang tuh kan kuda lagi dewa itu kuat punya. Nih aku tahu. Relu balik terus tuh. Relu balik kenapa sih? Aku ini tahu ibu kota mana orang terkasih tuh cina, nasib tuh cina, soal tuh cina, faksu tuh cina, kan di kampar. Relu dorita dah, dulu dorita dah. Dewa itu dulu tuh baca dah, dia tuh baca tuh. Siyo tuh parang tuh mana tuh polis nih, parang tuh kan nasib lah mana mendem. Dengan berdisiplin cari kan dewa itu kemandul lo sendiri pun lagi orang lari kiri, sanggup nggak tarik orang lari kiri dengan berdisiplin cari kan? Nah kotor ini, nah lawan lo boleh bantu nggak? Kita kan, lawan lo bisa boleh bantu ya? Dewa dokter sari, oke, ada yang datang? Kok kesari ini yang tadi? Kam, ada yang datang? Orang di bantu yang dia kan? Apa yang cara kotor ini lari ini? Ada nggak? Karena primernya kan diwantara dia belum lulus tiru lagi orang ini dia belum ikut senjuk korban dan aku ini kucing deh dia belum lulus kadir kui lakukan kadir kui lalu lakukan bantu di situ dia belum dikapai cerita berani dia cerita apa tenaga mau ayo kita tuh kamar boleh apa tenaga mau adiknya bersu dharma dia belum ini rosu tuh mana tuh tiap tiap matra itu orang dia belum berani. Okey, Yosef ke dewa itu macam mana? Satu orang besar Yosef kelantan. Padahal orang macam dia yang bodoh macam nak korcat orang. Yosef kelantan, padahal orang macam dia yang bodoh macam nak. Khabati. Waru boleh yang mana kena bodoh. Macam mana? Benda kena kencur. Rantai kala macam mana menderu? Macam mana menderu? Aduh, kusen sana tu hoshing lantas patmulah je. Yang mana orang orang mukul sini cak? Ipul orang papa mu pintu je itu. Tama ku doce nanti ke bintang bintang berada pada pada itu. Alat itu keluarga je perih. Parti ke berlalu nanti cewar itu. Yoda itu mukul peti mula ni cepu itu. Kapati baru. Kapati baru. Odi yang mana kan baru? Kan baru. Naga baru ino. Naga baru. Kendera kan ada pintu. Kendera kan ada pintu. Israel itu pun eno, tamara puspa baru ko, antu baru punya orang tegar ni orang nak pun cuma. Rosing lah kamu, ini patut lah je kalau kita cuba besar. Kenapa lagi itu? Ayat kita nak apa orang korang?
ఇశ్రాయేలునకు దేవునిక ప్రజలైన వారు ఎవరైతే ఈ పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటారో వారికి శత్రునకు మంచు ఉన్నట్లుగా అది ఎలా ఉంటుందంట అర్థపడుతూ ఉంటారు వారికి లాభము సౌందర్యము ఉన్నట్లుగా నేను సౌందర్యం పెంచుతాను చూసారా వారిని అభివృద్ధి పరుస్తాయి ఈ గుణాలు రాశాడు అక్కడ మరి ఈ రోజున నువ్వు ఎలాగున్నావు దేవుడు ఐక్యమును కలిగి ఉండమని దేవుడు చెప్తుంటే ఐక్యమును ప్రేమిస్తున్నావా విడిపోవడానికి ప్రేమిస్తున్నావు ఐక్యమును కాపాడుకోవడానికి శ్రద్ధ నిలుపుతున్నావా లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు కాపాడుకోవడానికి పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికి శ్రద్ధ నిలుపుతున్నావా ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళారా ఈ రోజున ప్రభు అందుకి ఈ ఐక్యము గురించి ఆయన అంటున్నాడు సముద్ర ఐక్యత కలిగి నివసించుట ఎంత పేరు ఎంత మనోహరము ఈ పేరు ఐక్యతలో ఉన్న పేరు నీకు తెలిస్తే ఐక్యమనే కోరుకుంటాం ఇరుపోవడంలో వచ్చేటువంటి ఇబ్బందులు తెలిస్తే ఇరుపోవడానికి కోరుకుంటాం కొంతమంది ఐక్యత కలిగించేటువంటి పేరును విన్నా తెలుసుకున్నా ఐక్యమును కోరుకోరు వారంత మూర్ఖులకి ఎవరో ఉంటారు అందుకే ఈ మేలులన్నీ కూడా దేవుని యొక్క ప్రజలైన వారు పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ అపోస్తలైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ చివరకు మార్చలు ముగించుకుంటారు కొరింథీ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చదువుకుని వాక్యాన్ని ముగించుకుంటారు చదువుతున్నారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసు కలిగిన వారిగా ఏకతాత్పర్యంతో ఎలా ఉండాలంట ఎలా ఉండాలి సన్నద్ధులై ఉండాలి ఏక మనసుతో ఏక భావంతో ఏక తాత్పర్యంతో ఐక్యత కలిగిన వారికి నివసించదని అపోస్తలైన పౌలు కొరింథీ సంఘాన్ని ప్రతిపాదించుకున్నట్టుగా ఈ రోజు పెద్ద సంఘస్థులైన మిమ్మల్ని అందరికీ వందనాలు చెప్పుకునే పెడతారు దేవుడు వెళ్ళారా మీరు ఐక్యత కలిగి ఉంటేనే మేలు పొందుకుంటారు ఐక్యత కలిగి ఉంటేనే సంగమ మనోహరంగా కనపడుతుంది అది సంగమ కావచ్చు కుటుంబము కావచ్చు ఐక్యత కలిగి నివసించడానికి యేసయ్య ఆయన పరలోకం నుంచి వచ్చి మనందరినీ కూడా ఐక్యపరిచాడు ఐక్యపరిచి క్రీస్తు యొక్క రక్తము చేత తండ్రితో ఏకం చేసింది ఎందుకో తెలుసా ఆ ఐక్యతలో ఉన్న మేలు మనం పొందుకుంటామని మనం విడిపోయి ఎవరికి వారే నేను పెద్ద గొప్ప వాడిని నేను తెలివై ఉండి నేను చాలా కష్టపడగలను నేను బాగా ఆస్తి పోతులు సంపాదించుకుంటాను నాకు కుటుంబంతో పని లేదు తల్లిదండ్రులతో పని లేదు అన్నదమ్ములతో పని లేదు అక్కాచెల్లెళ్ళతో పని లేదు నేను గిరిపోవడమే నేను కోరుకుంటానంటే నీ జీవితం ఒకనొక దీనిని నాశనం అయిపోతుంది అటువంటి వారిగా కాకుంటాను ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకు శ్రద్ధ చెందిన వారై ఆ ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదం యాకోబు పొంది ఈ యొక్క అబ్రహాము పొందుకున్నట్లుగా యోసేపు పొందుకున్నట్లుగా మీరు కూడా పొందుకుని ఆయన ఇచ్చేటువంటి దీవులకు వారసులు కట్టి అతి గొప్ప భారత మా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించుగాక ఆమే ప్రార్థన చేసుకుందాం బహుమతిన దేవ మీకు వందన ఎంతబడిన నీ మాటలయ్యా ప్రతి హృదయంలో నీరు కట్టి ప్రవర్త చేసి అయ్యా ఐక్యములు కాపాడుకున్నందుకు శ్రద్ధ నిలిపిన వారే ఒకరిని ఒకరు ఓర్చుకుంటూ సహిస్తూ దీర్ఘశాంతము చూపిస్తూ అయ్యా సాత్వికమైన మనస్సుతో ఐక్యమును యోసేపు కాపాడుకున్నట్లుగా అబ్రహాము కాపాడుకుని దీవించబడినట్లుగా నీ బిడ్డలందరూ నీ ఆశీర్వాదము అలాగే శాశ్వత జీవమును పొందుకుంటూ నిరంతరం ఆనందపరిచి మీ మహిమను పొందమని యేసు నామములమని ప్రార్థించి వెళ్ళుకొచ్చున్నాము పరమ తండ్రి ఆమే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక మీకందరికీ పరమ సన్నా హృదయపూర్వకంగా కూర్చుంటాను